డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. సో మన జిగ్రాక్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం అండ్ మనం HTML బేసిక్ HTML 5 పేజ్ని రెడీ చేసుకున్నాం, దానికి CSS ఫైల్ని రెడీ చేసుకున్నాం అండ్ దాన్ని యాడ్ చేసుకున్నాం. JavaScript ఫైల్ అంటే కస్టమ్ JavaScript కోసం దాన్ని యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా మెటా డేటా అనేది రాసుకున్నాం, అంటే ఇంపార్టెంట్ మెటా ట్యాగ్స్ని యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా టైటిల్ని మనం యాడ్ చేసుకోవడం జరిగింది, ఫేవ్ ఐకాన్ని యాడ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బూట్స్ట్రాప్ని ఏ విధంగా యూజ్ చేస్తామో తెలుసుకున్నాం అండ్ బూట్స్ట్రాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటామో తెలుసుకున్నాం. దాన్ని మన యొక్క జిగ్రాక్ ప్రాజెక్ట్కి యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఫాంట్స్ని ఏ విధంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుందో తెలుసుకున్నాం, గూగుల్ ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకున్నాం అండ్ మన డాక్యుమెంట్కి యాడ్ చేసుకున్నాం. అండ్ అదేవిధంగా జక్వెరీని మనం ముందే యాడ్ చేసుకున్నాం బూట్స్ట్రాప్ కంటే ముందు, అండ్ జక్వెరీని ఏ విధంగా యూజ్ చేస్తామో మీరు ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం ఐకాన్స్ని, ఫాంట్ అసం ఐకాన్స్ని ఏ విధంగా యూజ్ చేయవచ్చు అనేటువంటి విషయాలను మనం నేర్చుకోవడం జరిగింది అండ్ ఫాంట్ అసం లైబ్రరీని మనం మన యొక్క ప్రాజెక్ట్కి యాడ్ చేసుకొని రెడీగా ఉన్నాం. ఓకే, సో ఆ తర్వాత కస్టమ్ సిఎస్ఎస్ ఫైల్ని అండ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కస్టమ్ జావాస్క్రిప్ట్ ఫైల్ని కూడా యాడ్ చేసుకొని రెడీగా ఉన్నాం కదా. సో ఇప్పుడు మన జిగ్రాక్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అంటే మన ప్రాజెక్ట్ని ఇప్పుడు డెవలప్ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. దానికంటే జస్ట్ ఒక స్టెప్ ముందు ఉన్నాం అన్నమాట మనం. సో ఆ ఒక స్టెప్ కంప్లీట్ చేసుకుంటే మనం మన ప్రాజెక్ట్ని రన్ చేసుకోవచ్చు, లేదా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అదేంటంటే కలర్స్. ఒక వెబ్ డెవలపర్కి కలర్ కాంబినేషన్ అనేది తెలిసి ఉండాలి. సో ఈ కలర్స్ సెలెక్ట్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్ అనే చెప్పుకోవాలి. కానీ మనం దాన్ని సింప్లిఫై చేసుకోవడం కోసం ఒక వెబ్సైట్ హెల్ప్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో ఆ వెబ్సైట్ వచ్చేసి coolors.co, coolors.co. ఇక్కడ చూడొచ్చు మీరు స్పెల్లింగ్. నా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కూలర్స్ అంటే COOLERS అని రాస్తున్నారు. సార్, మాకు ఇంట్లో వాడే కూలర్స్ వస్తున్నాయి సార్, కూలర్ ఫ్యాన్స్ వస్తున్నాయి, ఈ కూలర్స్ రావట్లేదు సార్. ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్ చేయవద్దు. ఓకే, ట్యూటోరియల్ని చాలా బాగా చూడండి అండ్ మీరు కావాలనుకుంటే నోట్బుక్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఎనీవేస్, ఇక్కడ coolors.co coolors.co అనేటువంటి వెబ్సైట్ని మీరు ఓపెన్ చేస్తే కనుక ఈ విధంగా మనకు వస్తుంది. ఓకే, సో ఇది జస్ట్ మన కలర్ని మనం క్రియేట్ చేసుకోవడం కోసం, కలర్ కాంబినేషన్స్ని తీసుకోవడం కోసం, లేదా కలర్ స్కీమ్స్ని జనరేట్ చేసుకోవడం కోసం మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి జనరేట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. జనరేట్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక కలర్ కాంబినేషన్ లేదా కలర్ స్కీమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట కలర్ జనరేట్. ఇది మీకు నచ్చలేదు అనుకోండి, జనరేట్ పైన మీరు మళ్ళీ క్లిక్ చేస్తే కనుక మీకు మరో కలర్ స్కీమ్ అనేది వస్తుంది. మీకు ఇది కూడా నచ్చకపోతే మీరు మళ్ళీ సేమ్ జనరేట్ పైన క్లిక్ చేయవచ్చు, మీకు మరొక థీమ్ అనేది వస్తుందన్నమాట. లేదు మీకు ఇవేవి నచ్చట్లేదు అని అంటే ఎక్స్ప్లోర్ పైన క్లిక్ చేస్తే మీకు కలర్ ప్యాలెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఈ ప్యాలెట్స్లో ట్రెండింగ్లో ఉన్న కలర్ ప్యాలెట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు. ఓకే, లేదా మీరు లేటెస్ట్ అని ఇక్కడ తీసుకుంటే లేటెస్ట్ కలర్ ప్యాలెట్స్ వస్తాయి, లేదా మీరు పాపులర్ అని తీసుకుంటే పాపులర్ కలర్ ప్యాలెట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో నేను ట్రెండింగ్ తీసుకుంటున్నాను, ఈ విధంగా నాకు రావడం జరిగింది. ఓకే, నాకు నచ్చితే నేను తీసేసుకుంటాను, లేదా నాకు నచ్చిన విధంగా దీన్ని మార్చుకునే ప్రయత్నం కూడా నేను చేయవచ్చు అనమాట. ఓకే, సో నేను చూస్తాను. ఓకే, సో నాకు ఈ కలర్ ప్యాలెట్ అనేది నచ్చింది. సో నేను దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ ఇన్ ద జనరేటర్ అంటే కనుక అది ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో నాకు ఈ కలర్ కాంబినేషన్ అనేది నచ్చింది అనమాట. ఓకే, సో మీరు కావాలనుకుంటే మార్చుకోవచ్చు, లేదా ఇక్కడ వ్యూ షేడ్స్ అని ఉంది కదా, దీని షేడ్స్ని కూడా మీరు వేరే వేరేగా మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు ఇందులో ఏదైనా నచ్చని కలర్ ఉంటే, ఇప్పుడు నాకు ఈ నచ్చలేదు అనుకోండి, దీన్ని తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ షేడ్స్ కూడా మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని కావాలనుకుంటే ఈ విధంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆ తర్వాత నేను ఓకే, सो नेनु ई टाइप शेड नी तीसुकोवालनुकुंटुन्नानु लेदा ई टाइप तीसुकोवालनुकुंटे ई टाइप नाकु वच्चेस्तुंदी ओके सो नेनु ఇది కూడా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే నాకు గ్రే టైపే కావాలనుకుంటున్నాను అనుకోండి ఎక్స్‌ప్లోర్ పైన క్లిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు అక్కడ బ్లాక్ కావాలనుకుంటున్నాను అనుకోండి ఈ బ్లాక్ ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తే ఇది కాపీ అయిపోయింది నేను ఇక్కడ చూడండి ఇక్కడ షేడ్స్ లో మనకు అవకాశం లేనప్పుడు ఏం చేయండి అంటే ఏదో ఒకటి తీసుకోండి దీన్ని తీసేయండి అండ్ ఇక్కడికి వచ్చేస్తే మీకు ప్లస్ ఉంది కదా ఆ యాడ్ కలర్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా మీకు వచ్చేస్తుంది ఓకే ఇక్కడ బ్లాక్ కలర్ ని నేను యాడ్ చేయడం జరిగింది ఈ విధంగా తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి బేబీ పౌడర్ ఉంది కదా ఈ టైప్ కలర్ అన్నమాట ఇది ఓకే సో బేబీ పౌడర్ టైప్ కలర్ ఇది అండ్ ఇది లైట్ స్లేట్ గ్రే ఓకే ఈ టైప్ ఆఫ్ గ్రే ని నేను తీసుకోవడం జరిగింది నేను మరొక టైప్ ని తీసుకోవాలనుకుంటున్నాను అది వచ్చేసి వైట్ అన్నమాట నాకు వైట్ నేను ఎఫ్ఎఫ్ తీసుకుంటే నాకు వైట్ వచ్చేస్తుంది ఓకే సో ఇది కాస్త సిమిలర్ గా ఉంది కాబట్టి నేను కాస్త ఈ టైప్ లో తీసుకుంటాను అంటే ప్లాటినం కలర్ ని నేను తీసుకున్నాను సో ఫ్రెండ్స్ నాకు ఈ కలర్ కాంబినేషన్ అనేది నచ్చింది ఇదే విధంగా మీరు మీ యొక్క కలర్ కాంబినేషన్ ని మార్చుకోవచ్చు అన్నమాట ఓకే లైట్ స్లేట్ గ్రే కాకుండా మీరు కావాలనుకుంటే దీనికి కాస్త థిక్నెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు స్లేట్ గ్రే అయ్యింది ఓకే సో ఈ స్లేట్ గ్రే ని నేను యూస్ చేయాలని అనుకుంటున్నాను ఓకే నాకు ఇప్పుడు ఇది నచ్చింది అన్నమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ప్యాలెట్ వస్తుంది సో ఇమేజ్ అనేది తీసుకుంటున్నాను ఓకే సో టైటిల్ వచ్చేసి జిగ్రాక్ కలర్స్ అని ఇచ్చేస్తున్నాను సో ఈ హెక్స్ టైప్ నేను తీసుకుంటాను ఇక్కడ ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను సో నాకు నా యొక్క ఇమేజ్ అనేది ఎక్స్‌పోర్ట్ అయిపోయింది ఇక్కడ మీరు దీన్ని ఓపెన్ చేసుకుంటే కనుక ఈ విధంగా వస్తుంది సో దానికి సంబంధించినటువంటి ఈ కోడ్స్ అనేవి ఉంటాయి సో వీటిని మీరు యూస్ చేస్తూ మీరు మీ యొక్క కలర్ థీమ్స్ అనేవి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఏమంటామండి coolors.co అనేటువంటిది ఉపయోగపడుతుంది ఓకే coolors.co అండి .com కాదు ఇది గుర్తుంచుకోండి నేను ఆల్రెడీ ట్యూటోరియల్లో వెరీ క్లియర్గా చెప్పాను coolors.co అండి ఓకే సో ఇది ఓకే ఇది ఫ్రెండ్స్ మనం ఈ యొక్క కలర్ స్కీమ్స్ని రెడీ చేసుకునే విధానం ఓకే సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్యూటోరియల్ నుంచి మనం మన యొక్క జిగ్రాక్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేద్దాం ఓకే ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్